ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి వైద్య ఆరోగ్య శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశం ధాన్యం కొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్ వివరాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్రాలు ఎఫ్సిఐకు హైకోర్టు ఆదేశం లేని సమస్యను ఉన్నట్లుగా చెబుతున్నారు రైతుల్ని గందరగోళానికి గురి చేశారన్న కిషన్ రెడ్డి వరదలో బురద రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యలు చేపట్టారు ఏపీని ఆదుకునేలా సహకరిస్తామన్న కేంద్ర బృందం వివేకా కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారు ఎస్పీ ఫకీరప్పకు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు అన్నకొండలో జోరుగా బెట్టింగ్ దందా ఇద్దరు అరెస్ట్ 2 కోట్ల 5 లక్షల నగదు సీజ్ కడప జిల్లాకు మరో తుఫాను ముప్పు 40 చెరువుల వద్ద రెడ్ అలర్ట్ విశాఖ ఏజెన్సీలో రోడ్లు లేక గిరిజనుల అవస్థలు మృతదేహాన్ని 6 కిలోమీటర్లు మోసుకెళ్లిన బంధువులు చర్చ లేకుండానే సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ రేపటికి వాయిదా సమావేశాల్లో గందరగోళం సృష్టించారు రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్ కోవాక్సిన్ కు పెరుగుతున్న డిమాండ్ ఎగుమతులు ప్రారంభించిన భారత్ బయోటెక్